జీవజలములు యేసు మాటలు జీవజలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చుబాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చుబాటలు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో టీవీ ప్రేక్షకులందరకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. జీవజలములు రేడియో మరియు వీడియో పరిచర్యల తరపున అందరికీ శుభవార్త అనే ఈ టీవీ కార్యక్రమాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. 2000 సంవత్సరాలుగా యేసుక్రీస్తుకు వచ్చిన శుభవార్త ఈ ప్రపంచంలో ప్రకటించబడుతూనే ఉంది. ఆదిలో యేసుక్రీస్తు శిష్యులు ముఖాముఖిగా ప్రకటించేవారు, వ్యక్తిగతంగా సువార్త చేసేవారు. అప్పటికీ ఇప్పటికీ ఆ విధానమే అత్యంత ప్రభావపూరితమైంది. అయితే ఆ తరువాత అచ్చు యంత్రాలు కనుగొన్న తర్వాత కరపత్రికలు ముద్రించి యేసుక్రీస్తు శుభవార్తను చదవడం వచ్చిన వారికి ఇవ్వడం, అనేకులు వాటిని చదివించుకోవడం ద్వారా శుభవార్తను తెలుసుకోవడం జరుగుతూ వచ్చింది. తర్వాత ఆధునిక విజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది. రేడియో ద్వారా సువార్త ప్రకటించడం జరిగింది. టీవీల ద్వారా ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది. ఇంటర్నెట్ ద్వారా, మరి ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ లాంటివి పోర్టల్స్ ద్వారా శుభవార్త ప్రకటించబడుతుంది. ఇంకా స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత వాట్సాప్ లాంటి పోర్టల్స్ ద్వారా కూడా శుభవార్త ప్రకటించబడుతుంది. ఎన్ని రకాలైన సాధనాలు వచ్చినప్పటికీ మనం క్రీస్తు యేసు మనసుతో, యేసు క్రీస్తుకు కలిగిన భారంతో వ్యక్తిగతంగా సువార్త ప్రకటించడం అనేది ఎప్పటికీ ప్రభావపూరితమైందే. కనుక యేసుక్రీస్తు మనకిచ్చిన చివరి ఆజ్ఞ మన ప్రధాన కర్తవ్యం. ఆ వాక్యాన్ని చదివినిపిస్తాను. మత్తయి సువార్త 28:18-20 చదువుతున్నాను. యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియమైన ప్రేక్షకులారా, యేసుక్రీస్తు ఇచ్చిన ఈ చివరి ఆజ్ఞ ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం. మనం ప్రకటించాలి. సర్వ సృష్టికి ప్రకటించడం అంటే మన చుట్టూ ఉన్నవారికి ఆ అద్భుతమైన శుభవార్త ప్రకటించాలి. ప్రజలకు పాపం ఈ సమాచారం తెలియక వారు అశాంతితో, అనారోగ్యాలతో, మరణ భయంతో, నరక భయంతో శాంతి లేక అల్లాడిపోతూ ఉన్నారు. మనం యేసుక్రీస్తు గురించిన శుభవార్తను ముఖాముఖిగా సులువైన మాటలతో వారికి అందించగలిగినప్పుడు వారి ఆత్మల్లో రక్షణ పొందుతారు, వారు శాంతి అనుభవిస్తారు. మనం ఎలాగైతే సంతోషం శాంతి అనుభవిస్తున్నామో అలాగే వారు కూడా అనుభవిస్తారు. ఈ మాటను నేను క్రీస్తును ఎరిగిన వారితో చెప్తున్నాను. ఇప్పుడు క్రీస్తును ఇంకా తెలుసుకోలేని వారి కోసం కొన్ని మాటలు చెప్తాను. బైబిల్ గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. బైబిల్లో ఆ మాట నేను చదువుతున్నాను. యోహాను రాసిన 1:13-15 ఈ మాటలున్నాయి. ఆయనను బట్టి, అంటే క్రీస్తుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను
ఆయన మన మనవి ఆలకించును అనునదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనివి మనకు కలిగినవని ఎరుగుదము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టిదాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. ఈ మాటను మీకు వివరించాలి. ఎవరైనా సరే మరణకరము కాని పాపము చేయగా యేసుక్రీస్తు బిడ్డలు దాన్ని చూచినప్పుడు వారు ఈ మరణకరము కాని పాపము చేసిన వారి కోసం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. ఎలా ఇస్తారంటే వారి పాపమును క్షమించి వారి పాపపు స్వభావం నుండి వారిని విడిపించి వారికి పరిశుద్ధత నేర్పించి జీవము, సమృద్ధి జీవము, నిత్య జీవము అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు మేము ముందుగా చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన చేయడం. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తును ఇంకా ఎరగని వారి కోసం, క్రీస్తుని ఎరిగి కూడా క్రీస్తు మార్గంలోంచి తప్పిపోతున్న వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మేము చేస్తున్న ప్రార్థన బట్టి మరణకరము కాని పాపములో దొరికిపోయిన వారికి దేవుడు జీవం దయచేస్తాడన్న ధైర్యం మాకుంది. అయితే ప్రార్థనతో పాటు శుభవార్త కూడా ప్రకటించినప్పుడు ఆ శుభవార్త పలుకులు మీరు విన్నప్పుడు మీకు విశ్వాసం కలుగుతుంది. బైబిల్లో ఇలా ఉంది, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉన్నాడు. తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట అనేది క్రీస్తు గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి ఇప్పుడు మీరు వినాలి, కాబట్టి మేము ప్రకటించాలి. తెల్లవారుజాము 5 గంటలకల్లా రోడ్డు మీదకు వచ్చి మేమంతా ఈ శుభవార్తను ప్రకటిస్తూ ఉన్నాం. గత కొద్ది నెలలుగా ఈ శుభవార్తను ప్రకటిస్తూ 100 రోజులు పూర్తి చేయడం జరిగింది 9 తారీఖు. కాబట్టి ఈ సందర్భంగా ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించి ఆ శుభవార్తను వినే అవకాశం లేని మీకు వినే అవకాశం కల్పించడానికి ప్రభువు ద్వారం తెరిచాడు. కాబట్టి ప్రియమైన ప్రేక్షకులారా, దయచేసి ఈ కార్యక్రమాన్ని చివరి వరకు వినండి. వినుట వల్ల మీకు విశ్వాసం కలుగుతుంది, మీరు విశ్వసించినప్పుడు మీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది, మీ ఆత్మకు రక్షణ, పరలోక ప్రాప్తి, పాప
భీతి నుండి విడుదల, నరక భయం నుండి విడుదల కలుగుతుంది, అపరాధ భావం నుండి విడుదల కలుగుతుంది, మోక్ష భాగ్య నిరీక్షణ మీకు కలుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చివరి వరకు చూసి మా వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పంపించండి. వాట్సాప్ మెసేజ్ కానీ మామూలు ఎస్ఎంఎస్ కానీ పంపిస్తూ మీ అభిప్రాయాలు, మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని యేసు చెప్పెను. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పెను. ఇక్కడ మూడు విషయాలు మనం విన్నాం, మార్గము, సత్యము, జీవము. మార్గం అంటే మన భూమి మీద కానీ లేకపోతే నీటిలో కానీ ఆకాశంలో కానీ అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అవి కొన్ని స్థలాలకు మనల్ని తీసుకెళ్తాయి. ఆ మార్గాలు కొన్ని స్థలాలకే తీసుకెళ్తాయి. మరి యేసు ప్రభు వారు చెప్పిన మార్గం ఏంటంటే అది పరలోకానికి తీసుకెళ్లే మార్గము. ఆ యేసు నేనే మార్గమును సత్యమును జీవను చెప్పారు కదా, అదే ఆ మార్గమే పరలోకానికి తీసుకెళ్లే మార్గము. మరి ఈ లోకంలో అందరూ కూడా మరి పాపభీతి కలవారే. ప్రతి ఒక్కరూ మరి ఆ మందిరాలకు వెళ్తారు, ఆలయాలకు వెళ్తారు, పూజలు చేస్తారు. ఇవన్నీ కూడా మరి పాపాన్ని పోగొట్టుకొని పరలోకంలో ప్రవేశించాలని ఆశతో చేసేవే. ఎవరు కూడా మరి పని లేక కానీ ఉత్తిని చేయరు. అయితే ఏ మార్గం ద్వారా వెళ్ళాలనేది మరి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మరి కర్మ మార్గము అంటే మంచి పనులు చేసిన వారు పరలోకం వెళ్తారని ఒక సూక్తి. భక్తి మార్గము, భక్తిగా ఉన్నవారు పరలోకాన్ని చేరుకుంటారని ఒకటి. లేకపోతే అహింసా మార్గము, బుద్ధిష్టి చేస్తున్నారు. అది ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా ఈ మార్గాలు మరి తుదకు ఎక్కడ తీసుకెళ్తాయనేది మనం ఆలోచించుకోవాలి. బైబిల్లో కూడా రెండు మార్గాల గురించి చెప్పబడింది. ఒకటి విశాలమైన మార్గము, రెండవది ఇరుకు మార్గము, బ్రాడ్వే అండ్ నేరో వే. ఈ విశాలమైన మార్గంలో అనేకులు ప్రవేశిస్తారు, సంతోషంగా ఆనందంగా మరి ప్రయాణం చేస్తారు. తుదకు అది మరణానికి తీసుకెళ్తుంది. అలాగే మరి ఇరుకు మార్గం ఉంది, నేరో వే. ఈ నేరో వేలో మరి ప్రవేశించడం కష్టము, ప్రయాణం చేయటం కష్టము. అయితే తుదకది మరి నిత్య జీవానికి, మరి సంతోషానికి, మోక్షానికి తీసుకెళ్తుంది. ప్రియమైన వారులారా, ఆ మార్గాన్ని మరి యేసు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మరి మనందరినీ రక్షించడం కొరకు, మరి పాపం చేసిన ప్రతి ఒక్కరిని పాపం నుంచి విడిపించడం కొరకు ఆ యొక్క పరలోకం నుంచి ఆయన ఇక్కడికి దిగి వచ్చాడు. కనుక ఆయనకి ఆ మార్గం తెలుసు. ఆ తెలిసిన మార్గాన్ని ఆయన మనకు చెప్తున్నాడు. నా ద్వారా తప్ప ఎవడును మరి తండ్రి వద్దకు రాలేడు అని చెప్తున్నాడు. తండ్రి వద్దకంటే పరలోకానికి. ఆ మార్గమే యేసు. యేసును విశ్వసించిన వారు ఆ మార్గం నడుస్తారు అని చెప్పారు. రెండవదిగా సత్యము. సత్యం అనగా ఏంటి? మరి ఈ లోకంలో మనకు తెలిసిన సత్యం అంటే మరి అబద్ధం కానిదని. మరి ఒకనొక సమయంలో యేసు ప్రభువుని సిలువ వేసే సమయంలో పిలాతు కూడా అదే అడుగుతాడు, ఆ సత్యం అనగా ఒకటి, వాట్ ఈజ్ ట్రూత్. ఆయన ఒక న్యాయాధికారిగా ఉన్నప్పుడు ఆయనకు తెలిసిన సత్యం ఏంటంటే అబద్ధము కానిదే సత్యము. అయితే సత్యం ఏమన్నది ఆత్మీయంగా ఆలోచించినట్లయితే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం మరి ఈ భూలోకంలో నరావతారిగా మనల్ని అందరినీ, మన పాపం చేసిన వారందరినీ, బైబిల్ చెప్తుంది కదా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఆ పాపాత్మలైన మనకు పాప విమోచన, పాప క్షమాపణ కలుగజేయడం కోసం ఆయన భూలోకానికి వచ్చినారు. అలాగే ఆయన భూలోకంలో మరి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల ఆ యొక్క సేవా పరిచర్యలో అనేకమైన అద్భుతమైన కార్యాలు మరి చేశారు. మరి అవేంటంటే కుంటివారికి కాళ్ళు, గుడ్డివారికి కళ్ళు, అలాగే చనిపోయిన వారిని కూడా బ్రతికించి, అంతేకాకుండా మరి ఆయన పాపల్ని కూడా పాపక్షమాపణ చేశారు చాలామందికి. ఈ విధంగా ఆయన చేస్తున్నప్పుడు ఆయన సిలువ వేశారు. అక్కడ వారు సిలువ వేసి ఆయన సిలువలో మరణించి 3వ దినాన్ని లేచారు. 3వ దినం లేచిన ఆయన మరి ఆయన చెప్తుంది ఏంటంటే, నేను మరి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తున్నాను, మరి మీరందరూ కూడా దాన్ని గ్రహించాలన్నారు. ఇది సత్యము. ఈ సత్యాన్ని గ్రహించిన వారు మరి దేవుని యందు విశ్వాసం ఉంటారు. ఇది సత్యము అని తెలుసుకోవాలి. ఈ సత్యం తెలియకుండా ఏ మార్గం ద్వారా వెళ్ళినా సరే మరి ఆ యొక్క గమ్యాన్ని చేరుకోలేము. ఇక మనం 3వదిగా
జీవము. జీవం అంటే మరి బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుడే యేసు ప్రభువారే. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, జీవ జలము ఆయన జీవ ఆహారము. ఆయన కూడా చెప్తున్నాడు, పునరుద్ధానమును జీవము నేనే, నాయందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచివాడు ఎన్నటికిని చనిపోడు. కాబట్టి ప్రియులారా, సత్యాన్ని గ్రహించండి, జీవాన్ని పొందండి. ఏమిటి సత్యము, ఎందుకు జీవము, ఎవరి మార్గము, ఏం మార్గము అని మీరు ఆలోచించినట్లయితే, ఈ కొద్ది మాటలు మీరు విన్నారు కదా, మరి దీన్ని బట్టి మీరు గ్రహించవలసింది ఏంటంటే, మార్గాన్ని తెలుసుకోండి, సత్యాన్ని గ్రహించండి, జీవంలో ప్రవేశించండి. ఈ మూడు కూడా మరి యేసుక్రీస్తు ద్వారా మరి ఈ లోకానికి వచ్చాయి. ఆయనే పిలుస్తున్నాడు, మరి ప్రతి పాపిని కూడా ఆయన పరిశుద్ధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం మనం విశ్వసించడం వారే, విశ్వసిస్తే మరణం లేదు. అది మరి శారీరకమైన మరణం కాదు, ఆత్మీయ మరణం. ఈ మరణాన్ని మనం జయించుకోవాలంటే ఆయనందు విశ్వాసం ఉంచాలి. విశ్వసించండి, మరి ఆ సత్యాన్ని గ్రహించండి, ఆ మార్గంలో నడవండి. అందరూ కూడా మరి యేసులో మరి జీవిస్తారని, తుదకు అందరూ కూడా పరలోకంలో ఉండాలని ఆశిస్తూ, ఈ సాయంకాల సమయంలో మేము అందరం ఇక్కడికి వచ్చినాము. ఈ కొద్ది మాటలు మీరు విని ఆశీర్వదించబడాలని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మన కోసం పుట్టాడు యేసు మహాదేవుడు, మన కోసం పుట్టాడు యేసు మహాదేవుడు, మరణించి లేచాడు యేసు మహాదేవుడు, మరణించి లేచాడు యేసు మహాదేవుడు, పరలోకం వెళ్ళాడు యేసు మహాదేవుడు, పరలోకం వెళ్ళాడు యేసు మహాదేవుడు, త్వరలో తిరిగి వస్తాడు యేసు మహాదేవుడు. ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. బైబిల్ నుండి తీయబడిన వాక్యం, రోమా పత్రిక 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రియమైన శ్రీనగర్ వాస్తవ్యులారా, ఈ సాయంకాల సమయంలో మేము మీకు ఒక శుభవర్తమానంతో వచ్చాము. ఏంటి అంటే, 2016 యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఎలా అంటే, ఆయన పుట్టుక చాలా పవిత్రమైందిగా, ఆయన కన్యక గర్భాన పుట్టారు. 33.5 ఆయన ఈ లోకంలో జీవించారు. జీవిస్తూ ఆయన చాలా శక్తిమంతుడుగా ఆయన ఈ లోకంలో తను జీవించాడు. చాలా అద్భుతాలు ఆయన చేశారు. కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చారు, అలాగే గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చారు. చాలా మందికి, వేల మందికి ఆయన ఆహారాన్ని పంచిపెట్టారు. అలాగే ఆయన మరణించిన వాళ్ళని సైతం తిరిగి లేపగలిగారు. అంత శక్తిమంతుడుగా ఆయన ఈ లోకంలో ఉన్నారు. ఉన్న తర్వాత ఆయన పవిత్రమైన జీవితాన్ని ఆయన జీవించారు. ఆయన శత్రువులు సహితం ఆయన మీద నేరారోపణ చేయలేపారు. ఆయన నిరూపించినప్పుడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపిస్తారు అని అంటే, ఎవరు ఆయన మీద ఒక పాపాన్ని కూడా ఆయన మీద మోపలేకపోయారు. అంత పవిత్రమైన జీవితాన్ని ఆయన జీవించారు. ఇంత శక్తిమంతుడైన దేవుడు మానవుల పాప నిమిత్తమై ఆయన న్యాయవంతుడైన దేవుడుగా తను ఆ శిక్షను భరించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అంత ప్రేమగల దేవుడు తన ప్రాణాన్ని పెట్టడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని వాక్యం నమ్మదగింది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైంది అని. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడింది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెదకేవారు లేరు, మేలు చేసేవాడు ఒకడైనా లేడు. మనకు రావాల్సిన శిక్ష అంతటిని ఏంటంటే, పాపానికి వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం ప్రభు అయిన యేసుక్రీస్తులో నిత్య జీవం. అలాగా నిత్య జీవాన్ని ఆయన ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన వచ్చిన ఆయన సిలువలో, క్రూరాతి క్రూరమైన సిలువలో ఆయన మన నిమిత్తమై మరణించాడు. పాపులను రక్షించడం కొరకై ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపాలకి విమోచన, అనగా క్షమాపణ, విముక్తి ఆయన కలుగు చేశారు. మనం చేయవలసింది ఏంటంటే, ఆయన ఎందు విశ్వాసం ఉంచడమే. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుడి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు అని. ఏమని విశ్వసించాలి అంటే, యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తమై మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని. ఎందుకంటే ఆయన మృత్యుంజయుడిగా లేచాడు. ఆయనను ఎందు విశ్వసించిన వాళ్ళు
పాపక్షమాపణ పొందుతారు, పాప విమోచన పొందుతారు, పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాప నుండి కడిగి పవిత్రపరుస్తుంది. కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచండి. ఆయన విశ్వసించిన వాళ్ళు ఆయనతో పాటు పరలోకంలో ఉండడానికి నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను, నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నారు. కాబట్టి ఆయన తిరిగి రానై ఉన్నప్పుడు మనం సిద్ధంగా ఉంటే మనం ఆయనతో ఎత్తబడే వాళ్ళంగా మనం ఉంటాం. పాపాలను క్షమించును యేసు మహాదేవుడు, పాపాలను క్షమించును యేసు మహాదేవుడు, శాపాలను తీసివేయు యేసు మహాదేవుడు, శాపాలను తీసివేయు యేసు మహాదేవుడు, మనశ్శాంతినిచ్చును యేసు మహాదేవుడు, మనశ్శాంతినిచ్చును యేసు మహాదేవుడు, మంచిని నేర్పించును యేసు మహాదేవుడు, మంచిని నేర్పించును యేసు మహా ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం ఈ విధముగా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. ఏమిటి మహిమ, ఏమిటి పాపము అని మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. దేవుడు మొదటిగా మానవుడిని చేసినప్పుడు ఆయన యొక్క మహిమ శరీరమును మనకు ధరింపచేశాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా ఆ ఆజ్ఞాతిక్రమమే పాపముగా మారి ఆ పాపము ఆయన ఇచ్చిన మహిమ శరీరము నుంచి మనము బయటికి వచ్చేసాము. ఎప్పుడైతే మహిమ శరీరము నుండి మనము బయటికి వచ్చేసామో దేవునితో సహవాసమును మనము కోల్పోయాము. దేవునికి నిత్యరాజ్యమైన పరలోక సంబంధమైన ఆ యొక్క అర్హతను మనము కోల్పోయాము. ఆ యొక్క అర్హతను మరలా పునరుద్ధరించడానికే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు కొందరికి మాత్రమే దేవుడు కాదు అనే సత్యాన్ని ఈ సాయంకాల సమయంలో మీకు తెలియచేయడానికి మేము ఇంతమందిముగా మీ ముందుకు వచ్చాం. యేసుక్రీస్తు చెప్తున్నారు, నేను అందరికీ దేవుడును, ఈ లోకములో ఉన్న ప్రతి మనుష్యుడికి నేను దేవుడును. ఎందుకు దేవుడునంటే ప్రతి మనుష్యుణ్ణి నేను ప్రేమిస్తున్నాను. ప్రతి మనుష్యుడు పరలోక రాజ్యము చేరాలన్నదే నా యొక్క ఆశయము. ప్రతి మనిషి కొరకు నేను ఈ భూమి మీదకి 2016 సంవత్సరాల క్రితము ఏ మనిషి అయితే పాపము చేత దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి పరలోక రాజ్యము చేరుకోవడానికి అర్హత లేకుండా ఉంటూ ఉన్నాడో ఆ మనిషిని రక్షించడానికి దేవుడినైన నేను నా యొక్క మహిమను విడిచిపెట్టి, నా భాగ్యమును విడిచిపెట్టి, పరలోకమును విడిచిపెట్టి మరలా మీ రూపమును ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాను. దానికి ఆ భూమి మీదకి నరుడుగా రావడానికి గల కారణము ఏంటి అనేది మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు పరలోకములో ఉండేవాడు, పరలోకము నుంచి అన్నీ చేయగలడు. అయితే మన పితరుల నుంచి వినిన ఒక శ్లోకమును మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవలసిన అవసరం ఉంది. సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం భవస్యం తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం. ఈ శ్లోకము యొక్క అర్థము, ఈ భూమి మీద ఉన్న ప్రతి నరుడు పాపము పరిహరించబడాలి అంటే పరిశుద్ధుని రక్తము ఈ భూమి మీద చిందించబడాలి. ఆ పరిశుద్ధుడైన వాడు స్వయంగా దేవుడై ఉండాలి. పరలోకము నుంచి ఈ భూమి మీదకి పరిశుద్ధుడిగా దిగిరావాలి. అలా దిగి వచ్చిన దేవుడైన మానవుడు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే మనము ఆలోచిస్తే ఖచ్చితముగా ఎవరూ లేరు అనేది మనకు అర్థమవుతుంది. మరి ఎప్పుడు అర్థమవుతుంది? దేవుళ్ళని గురించి మనం అన్వేషణ చేసినప్పుడు, దేవుడైన వాడు నరుడిగా వచ్చినప్పుడు, ఒక స్త్రీకి పురుషునికి కలిసి పుట్టినవాడు కాకుండా పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ భూమి మీద మానవుడిగా జన్మించిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే. ఆయన నరుడిగా పుట్టి మనతో సహవాసము చేసి మనలో ప్రేమ ఆప్యాయత అనురాగములను నింపి ఏదైతే మనము కోల్పోయామో మహిమను మరలా దానిని పునరుద్ధరించడానికి తన యొక్క సహవాసములో తన యొక్క విలువైన రక్తాన్ని 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువ మీద కార్చారు. ఎందుకు సిలువ మీద ఆయన మరణించవలసిన అవసరం వచ్చింది? దేవుడు కదా, దానిని తప్పించుకోవచ్చు కదా,
దేవుడు తన మహిమ చేత తన అద్భుతాల చేత శిలువ మరణం నుంచి వెళ్ళిపోవచ్చు కదా, మాయమైపోవచ్చు కదా అని అనేక మంది మనసుల్లో ఒక ప్రశ్న రావచ్చు. అలా మాయమైపోతే, అలా తప్పించుకుంటే పాపులైన నాకు మనందరికీ రక్షణ లేదు, మనము నిత్య నరకాగ్నిలో నిత్యము కాలిపోవలసిందే. అది దేవుని యొక్క ఉద్దేశమా? అది దేవుని యొక్క ప్రేమ? అది దేవుని యొక్క ఉన్నత స్వభావమా? మమ్మాటికి కాదు. దేవుడు అంటే అందరినీ ఒకేలా ప్రేమించేవాడు, దేవుడు అంటే అందరి యొక్క బాగోగులు కోరుకునేవాడు, దేవుడు అంటే ఆయనతో ప్రతి మానవుని సహవాసముతో ఉంచుకోవాలనుకునేవాడు. అలాంటి దేవుడే ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రార్థన చేద్దాం. పరలోకమందున పరిశుద్ధమైన మా గొప్ప తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రేక్షకులందరినీ దీవించు నాయన, దర్శించు. నీ అద్భుతమైన కృప వారి జీవితాల్లో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. పాపము ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా విస్తరించినని నీ వాక్యంలో చదువుకున్నాం. అపరిమితమైన కృప ద్వారా వారి పాపములు కడిగివేసి పరిశుద్ధులుగా చేసి నీ రాజ్యము కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ సువార్త కార్యక్రమంలో పాల్గొనిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి దర్శించు నాయన. సువార్త విన్న ప్రజల హృదయాల్లో నీ గొప్ప కార్యం జరిగించు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన వాగ్దానం నెరవేర్చి శారీరక, మానసిక, ఆత్మీయ అనారోగ్యంతో బాధపడే వారికి స్వస్థత ప్రసాదించు నాయన. జీవితంలో ఆయా పరిస్థితుల్లో ఓడిపోయిన అనుభవాల గుండా ప్రయాణిస్తున్న వారికి ఆత్మశాంతి దయచేయి. లోకమిచ్చినట్టుగా కాదు, నా శాంతినే మీకు ఇచ్చుతున్నాను అన్నావు కదా, నీ శాంతి వారికి ప్రసాదించి వారి హృదయంలో తేలికగా సంతోషంగా వారు ఉంటూ నిన్ను ఆరాధించువారుగా ఉండడానికి నీ కృప దయచేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమే. పరమ తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, శక్తి, సమాధానములు ప్రేక్షకులందరికీ వారి కుటుంబాలకు తోడయుండి వర్ధిల్ల చేయునుగాక, ఆమె. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెన్, ఆయనను అనుగ్రహించెన్. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త.